విద్యాశాఖ ఉన్నతాధికారులతో డీఏవీ స్కూల్ మేనేజ్మెంట్ భేటీ అయింది. ఎల్కేజీ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనపై స్కూల్ మేనేజ్మెంట్ సొంత కమిటీతో విచారణ జరిపించుకుంది. ఘటనకు బాధ్యత అంతా వహిస్తూనే మిగిలిన విద్యార్థుల కోసం స్కూల్ గుర్తింపు రద్దు వెనక్కి తీసుకోవాలని మేనేజ్మెంట్ కోరుతోంది. విద్యార్థుల తల్లిదండ్రుల వినతి పత్రాలను డీఏవీకి అందజేయనుంది. కాగా అన్ని ఆలోచించే గుర్తింపు రద్దు నిర్ణయం తీసుకున్నామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో డీఏవీ స్కూల్ మేనేజ్మెంట్ భేటీ అయింది. ఎల్కేజీ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనపై స్కూల్ మేనేజ్మెంట్ సొంత కమిటీతో విచారణ జరిపించుకుంది. ఘటనకు బాధ్యత అంతా వహిస్తూనే మిగిలిన విద్యార్థుల కోసం స్కూల్ గుర్తింపు రద్దు వెనక్కి తీసుకోవాలని మేనేజ్మెంట్ కోరుతోంది. విద్యార్థుల తల్లిదండ్రుల వినతి పత్రాలను డీఈఓకు అందజేయనుంది. కాగా అన్ని ఆలోచించే గుర్తింపు రద్దు నిర్ణయం తీసుకున్నామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో డీఏవీ స్కూల్ మేనేజ్మెంట్ భేటీ అయింది. ఎల్కేజీ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనపై స్కూల్ మేనేజ్మెంట్ సొంత కమిటీతో విచారణ జరిపించుకుంది. ఘటనకు బాధ్యత అంతా వహిస్తూనే మిగిలిన విద్యార్థుల కోసం స్కూల్ గుర్తింపు రద్దు వెనక్కి తీసుకోవాలని మేనేజ్మెంట్ కోరుతోంది. విద్యార్థుల తల్లిదండ్రుల వినతి పత్రాలను డీఈఓకు అందజేయనుంది. కాగా అన్ని ఆలోచించే గుర్తింపు రద్దు నిర్ణయం తీసుకున్నామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సీతారామరాజు గారు అందిస్తారు. సీతారామరాజు గారు చెప్పండి. హలో సౌమ్య గారు, ఇది ఈ బంజారా హిల్స్ డిఏవి పబ్లిక్ స్కూల్, దీని మీద నిన్న చిరంజీవి ట్వీట్ చేయడం మళ్ళా ఈ విషయానికి ప్రాధాన్యత వచ్చింది. ఇలాంటి సంఘటన నన్ను తీవ్రంగా కలిచివేసిందని చిరంజీవి ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇలాంటి మృగాలకు వెంటనే శిక్ష పడాలి, ఇది ఇలా సాగదీసుకుంటూ వెళ్లకుండా వెంటనే వీళ్ళకి కఠిన శిక్ష పడాలి అని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. నెక్స్ట్, ఈ సీసీ కెమెరాలు వెంటనే యుద్ధ ప్రాతిపదికన స్కూల్స్లో ఏర్పాటు చేస్తే ఇంకా ఇలాంటి ఘటనలు మళ్ళా పునరావృతం అవ్వదని, నెక్స్ట్ మనం భావితరాలకి మనం మార్గదర్శకంగా ఉండాలి అని ఆయన చాలా భావోద్వేగంగా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈరోజు ఈ పేరెంట్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముందు ధర్నా చేస్తున్నట్లుగా తెలిసింది. వీళ్ళందరూ కూడా ఈ పిల్లలు, ఒక 600 మంది పిల్లల యొక్క పేరెంట్స్ వీళ్ళ ఒపీనియన్స్ అన్నీ రాసి ఒక బాక్స్లో ఈ మన రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు జారవేశారు. రాష్ట్ర ప్రభుత్వం మరి దీని మీద ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలీదు. తర్వాత ఈ ఢిల్లీ నుంచి కూడా ఈ డీఏవీ స్కూల్ యొక్క యాజమాన్య ప్రతినిధులు కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది. వాళ్ళతో ఈ విద్యాశాఖ అధికారులతో ఈ పేరెంట్స్ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా మీటింగ్ అయ్యి ఈ వివాదానికి ఇక్కడితో మన ముగింపు పలికి స్కూల్ యథావిధిగా ఇంకా లేట్ చేయకుండా ఈ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ దెబ్బతినకుండా స్కూల్ని వెంటనే రీఓపెన్ చేయాలని ఈ పేరెంట్స్ భావిస్తున్నారు. దానికి ఈ డీఏవీ యాజమాన్యం ఏమంటుందంటే విద్యాశాఖ అధికారులు సానుకూలంగా స్పందించారు మా వినతిని, సో వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తారు, సో స్కూళ్ళు రీఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయి అని ఈ డీఏవీ ఈ స్కూల్ యాజమాన్యం ఇందాకే ఒక మీటింగ్లో వాళ్ళ యొక్క దాన్ని వాళ్ళ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
అసలు ఈ నిందితులు కఠిన శిక్ష పడాలి ముందు అర్జెంటుగా అని చెప్పని ఈ విద్యార్థి సంఘాలు కూడా ఈ సబితా ఇంద్రారెడ్డిని కలిసి వాళ్ళ యొక్క వినతి పత్రం అందజేశారు. ఈ డిఏవి అధికారులు కానీ పేరెంట్స్ అసోసియేషన్ కానీ విద్యాశాఖ అధికారులు కానీ వీళ్ళు సానుకూలంగా స్పందించారు, స్కూల్ రీఓపెన్ చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. కానీ యాక్చువల్గా ప్రభుత్వం దగ్గర నుంచి మాత్రం ఏ విధమైన స్పందన రాలేదు, దీని మీద ఎలాంటి డెసిషన్ కూడా ఇంకా బయటికి చెప్పలేదు. సో స్కూల్ రీఓపెన్ చేస్తారా లేదా అనేది ఇప్పటివరకైతే మన దృష్టికి రాలేదు. ఫైనల్గా ఏంటంటే దీని మీద తగు చర్యలు ఉంటాయి అని సవితేంద్రారెడ్డి అన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఈ ప్రిన్సిపాల్ మాధవి బెయిల్కి అప్లై చేసినట్లుగా కూడా తెలుస్తోంది, కానీ అది రిజెక్ట్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. సోమ్య రైట్, థ్యాంక్ యూ సీతారామరాజు గారు.